ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న వీళ్ళు మార్చుకోలేదా తెలుగుదేశం వచ్చాక? ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ. మరి ఎన్టీఆర్ ఎందుకని మార్చారు? ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారు, మార్చారుగా. మరి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు కూడా అది ఎందుకు మాట్లాడు? తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా దానికి. ఆరోగ్యశ్రీ పెట్టింది మా నాన్న కదా, ఎందుకు లేదని అడగలేదే. ఫీజ్ రియంబర్స్మెంట్ ఆ రోజున రాజీవ్ గాంధీ పేరుతోనే కదా పెట్టింది ఫీజ్ రియంబర్స్మెంట్. మరి అది ఆ తర్వాత వచ్చి ఎన్టీఆర్ విద్యాసేవ అన్నారు కదా, ఇవాళకి కూడా మళ్ళీ తీసుకొచ్చి అలాంటి పేర్లు పెడుతున్నారు కదా. జగన్ వచ్చిన టైంలో దానికి వైఎస్ఆర్ పేరే పెట్టుకొచ్చాడు కదా, లేదు జగన్ పేరే పెట్టుకున్నాడు కదా వీటిట్లలో. మరి అక్కడ వాటిట్లో ఈ రెండు అయితే పేరేది ఉండాలా? అక్కడ నువ్వేం మాట్లాడావు, ఎప్పుడు మాట్లాడావు? కాబట్టి ఈ అమ్మాయికి ఏంటంటే ఆవేశం ఎక్కువ ఉంది. ఒకటి కొత్త ఉడుకుతోంది. దేని మీద అంటే ఆస్తికి సంబంధించి రెండు కోణాలు. ఒక కోణం ఏంటంటే వాళ్ళ నాన్న రాసిచ్చిన ఆస్తి, రెండవది వాళ్ళ నాన్న బ్రతికుండగా తన అన్న వ్యాపారాలు చేసి సంపాదించిన ఆస్తిలో వాటా అంటది అమ్మాయి. అది ఇవ్వకపోవడమే ఇక్కడ అసలు గొడవ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ పాండ్ ఉంది, ఎవరి పేరుతో ఉంది? జగన్మోహన్ రెడ్డి పేరుతోనే ఉంది. ఇప్పుడు అమ్మాయి అందులో ఉంది, ఖాళీ చేస్తే చెయ్యదు. ఇప్పుడు ఎందుకు